నీ తెలివితేటలు ఇస్తున్నాం. ఆంధ్ర గారు లక్షల కోట్లు ఉన్నాయి కాబట్టి దీన్ని కూడా అమ్మేస్తారా, ప్రైవేటీకరణ చేస్తారా? మరి అలాంటప్పుడు మోడీ 1,21,000 కోట్లు సంథింగ్ నెంబర్ చెప్పాను నువ్వు, అంత తప్పు ఉంది కదా, మరి ఈస్ట్ ఇండియా కంపెనీకి అమ్మేస్తారన్నావు. ఇందుకు కాదన్న, నువ్వు ఎమ్మెల్యే కింద నువ్వు మినిస్టర్ అవ్వకుండాను అంటే అయినా కూడా కూడా పీక్స్ వచ్చేది అలాగే లేదనుకో. ఒక దేశానికి సంబంధించి ఉండేటువంటి అవసరాలు, ఆ ఆర్థిక అవసరాలు నెరవేర్చేటువంటి భాగంలో జరిగేటువంటి అప్పులకి, ఒక రాష్ట్రాన్ని ఓటు బ్యాంకు కోసమే అమ్మేసి నాశనం చేసి మౌలిక సదుపాయాలు తొక్కేయడానికి చాలా తేడా ఉంటుందన్న. మనం ఆర్మీకి డబ్బులు పెట్టక్కర్లా, మన నేవీకి డబ్బులు పెట్టక్కర్లా, మన దేశాన్ని పురోగతి నడిపించక్కర్లా. ఒక స్టేట్ ఎక్స్చెక్వేర్ నుంచి వచ్చినటువంటి డబ్బులు దేనికి ఖర్చు పెడుతున్నారు, తద్వారా రిటర్న్ అమౌంట్ ఎంత? నేను పెచ్చగా అవతి నీకు ఎన్ని ఎందుకు చెప్తున్నానన్నా, నేను నీ బతుకు ఇప్పుడు ఎక్స్చెక్వేర్ అంటే మళ్ళీ గూగుల్లో కొట్టుకుంటావు, అది రాదు మనకి. గూగుల్లో మనకు వచ్చిందల్లా ఏంటే, ఆల్ మసాజెసా, ఆల్ ఫెసిలిటీసా, మనకి ఎందుకన్నా పెద్ద పెద్ద ముద్ర మాటలు అన్ని పెస ముందుకు వచ్చాయి.